సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ వద్ద గిరిజనులు నిరసన చేపట్టారు. షెడ్యూల్ సర్టిఫికెట్ పైన ఐటిడిఏలోని జీవోలకు వ్యతిరేకంగా అక్రమ నియమకాలపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటిడిఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు ఏజెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని, ఏజెన్సీ పరిధిలో భూములపై నిర్లక్ష్యం, ఎల్టీఆర్ ఇంప్లిమెంటేషన్ పైన ఈ విషయాలపై గిరిజన నాయకులకు ఐటిడిఏ పీఓకి పూర్తి ఆధారాలతో వినతి పత్రాన్ని అందించారు. గత 60 సంవత్సరాలుగా గిరిజనులు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు న్యాయం జరగకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని జీవోలు 100కి 100 శాతం దగ్గర దగ్గర 22 జీవోలు 29 శాఖల్లో 100% గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలి. జీవోలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అవుట్ సోర్సింగ్ అనేటటువంటి బినామీ ఏజెన్సీని తీసుకొచ్చి గిరిజనేతలకు ఉద్యోగాలు ఇస్తున్నారే తప్ప అర్హులైన గిరిజనులకు ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కాబట్టి వీటి మీద మేము పూర్తి స్థాయిలో కాబట్టి దయచేసి సంబంధించి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు మా జిల్లాకు సంబంధించి గిరిజన మంత్రి గారు వారు కూడా కళ్ళు తెరవాలి ఫస్ట్. ఎందుకంటే గజెట్స్ ని చూసి ఈ ఐటిడిఏలో ఉన్న సమస్యలను పరిష్కరించి గిరిజన అభివృద్ధి కృషి చేయాలి తప్ప పిఓల్ని మార్చేయడం లేదా పిఓల్ని అవసరం గిరిజన అభివృద్ధి చేయాలన్నట్టు పిఓల్ని తీసేయడం గిరిజన అభివృద్ధి చేయని పిఓల్ని తీసుకొచ్చి ఐటిడిఏని నాశనం చేయడం విధంగా ఇది నిజంగా గిరిజనులకు చంపపెట్టువంటిది. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు తెలుసుకొని ఈ ఐటిడిఏలో ఉన్నటువంటి 29 శాఖల్లో 22 జీవోలు 100% అమలు చేయించి అలాగే 1496 గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన నిరుద్యోగులకు ఏజెన్సీ సర్టిఫికెట్స్ ఇప్పించి ఐటీడీఎల్ని ఉన్నటువంటి అన్ని రకాలుగా అభివృద్ధికి సంబంధించిన నిధులన్నీ గిరిజన ప్రాంతాల్లో వినియోగించి గిరిజన అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మనవి చేసుకుంటున్నాం. పట్టించుకోకూడదా, గిరిజన సమస్యల్ని పరిష్కరించాలనే ఆలోచన రావట్లేదా అధికారులకు అడుగుతున్నాం. అలాగే ఈ సంవత్సరం గిరిజనుల యొక్క జీవనాధారమైనటువంటి జీడి మామిడి పంట పూర్తిగా నష్టపోయారు. 5% కూడా గిరిజనులకు రాలేదు. ఈ ఐటీడీఏ పరిధిలో హార్టికల్చర్ ద్వారా దగ్గర 75,000 ఎకరాలు జీడిని నాటించారు. అందులో 5% కూడా గిరిజనులకి పంట దిగుబడి రాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు ఎంక్వైరీ చేసి విచారణ చేసి భూమి ఉన్నటువంటి జీడి తోట ఉన్నటువంటి ప్రతి గిరిజనులకి ఎకరాకి మినిమం సుమారుగా కనీసం 30 నుంచి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గతంలో ఉన్నటువంటి పిఓలకి అధికారులకు కలెక్టర్లు కూడా చెప్పడం జరిగినది. కానీ దానికి సంబంధించి ఈ రోజు వరకు ఏ విధంగా ఎంక్వైరీ కానీ ఏ విధమైన న్యాయం చేయాలంటే ఆలోచన చేయలేదు. నిజంగా ఈ ఐటీడీ ఎవరి కోసం ఉంది, గిరిజనుల కోసం ఉందా లేదా గిరిజన ఏతర అభివృద్ధి కోసం ఉందా అన్నది మాకైతే సందేహం కలుగుతుంది. ఇప్పటికైనా ఇక్కడ పనిచేసే అధికారులు పిఓ గారు అలాగే సంబంధించినటువంటి అధికారులు తమ యొక్క విధి నిర్వహణలో గిరిజనులకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తే మంచిది. లేని పక్షంలో ఖచ్చితంగా దీనిపై మేము ఆల్రెడీ యూపీఎస్ కూడా చైర్మన్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగినది. అలాగే దీనిపైన న్యాయస్థానంలో కూడా కేసు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యల మీద మేము గిరిజన ఎన్జిఓస్ తరఫున అలాగే తుమ్మపల్లి రాజు ద్వారా అయ్యో టీవీఎస్ రామ్ గారు ఐటీడీఎస్ ఎన్జిఓ అలాగే సింహాచలం నా పేరు నిమ్మక అప్సా షెడ్యూల్ ఏరియా ఆదివాసీ సంఘం ప్రెసిడెంట్ని మరి మా దీని ద్వారా మేము మీకు తెలియజేసుకునేది ఏంటంటే మీ పత్రికా విలేకరుల ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం. 1956 జనవరి 26లో గుర్తించినటువంటి గిరిజన గ్రామాలన్నిటికీ ఏజెన్సీ సర్టిఫికేట్. తూర్పు గోదావరి జిల్లా